రైల్వేలో జరిగే ప్రమాదాలు నివారించేందుకు రైల్వే శాఖ కవచ్ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకొచ్చింది. రైల్వే నిర్వహణలో భద్రతా లక్ష్యం దిశగా దేశీయ పరిశ్రమల భాగస్వామ్యంతో పలు ప్రయోగాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కవచ్ పరిజ్ఞానం ద్వారా రైళ్లలో ఆటోమేటిక్గా బ్రేక్స్ పనిచేసే వ్యవస్థ రూపొందించారు. దీని ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఒకే ట్రాక్పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా ప్రమాదం జరగకుండా ఈ పరిజ్ఞానం అడ్డుకుంటుందని మంత్రి తెలిపారు. కవచ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా ఈ కవచ్ ఏ విధంగా పనిచేస్తుందంటే, కవచ్ ఇన్స్టాల్ చేసినాక కూడా ఒకవేళ లోకో పైలట్ తప్పిదం లేకపోతే సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నటువంటి రైల్వే ట్రాక్పై నిర్మించినటువంటి ఇవి ఏవైతే ఆర్ఎఫ్ఐడీలు ఉన్నాయో అవి కూడా వెంటనే అలర్ట్ చేస్తాయని ఇందాక చెప్పినట్టు కూడా వెంటనే అలర్ట్ చేస్తుంటాయి. ఈ కవచ్ యొక్క ఏ విధంగా పనిచేస్తూ ముఖ్యంగా మోటో ఏంది, అసలు కవచ్ యొక్క ముఖ్యాంశాలు ఏంటనేది కూడా చూసుకుందాం. రెడ్ సిగ్నల్ దాటడాన్ని కూడా నివారిస్తుంది. అలాగే సిగ్నలింగ్ తాదా స్థితిగతులను యొక్క నిరంతరం డ్రైవర్ మీటన్ ఇంటర్షిప్ యొక్క లోకో పైలట్ ఆపరేషన్ కమ్ ఇండికేషన్ ప్యానల్ నువ్వు కూడా ప్రదర్శిస్తుంది. అలాగే అధిక వేగ నియంత్రణకు ఆటోమేటిక్గా బ్రేక్ వేసి కూడా ఆ వ్యవస్థను కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే రైలు లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్దకు కూడా వచ్చే సమయాల్లో ఆటో విజువల్స్ వ్యవస్థ కూడా పనిచేస్తుంది. కవచ్ వ్యవస్థ కలిగి ఉన్న రెండు లోకోమోటివ్స్ ఏవైతే ఉన్నాయో ఢీకొంట నివారించవచ్చు. అంటే ఒక ట్రైన్లో ఉండి ఇంకో ట్రైన్లో లేకపోతే కూడా ఈ ఏదైతే ఉందో ప్రమాదాలు నివారించే అవకాశం అయితే చాలా తక్కువ ఉందని చెప్పాలి. ఈ కవచ్ ఇక్కడ ఒక్కటే అంటే దక్షిణ మధ్య రైల్వేలో కాకుండా మొత్తం మీద ఇండియా రైల్వేలో ఉన్నటువంటి రైల్వే లైన్ల మొత్తం కూడా ఈ కవచ్ను కూడా ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని చెప్పి రైల్వే శాఖ భావిస్తుంది. ఇది ఈ కవచ్ విషయానికి వస్తే కూడా ఈ విధంగా పనిచేస్తుంది. ఇది ఇందులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటనేది కూడా ఈ విధంగా ఉన్నాయి. సిగ్నలింగ్ కమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది రైల్వే శాఖ. ప్రస్తుతం ఏదైనా స్టేషన్ రాగానే అక్కడ స్టాప్ లేకపోయినా వేగాన్ని తగ్గిస్తుంటారు. ఒక్కోసారి అజాగ్రత్త కారణంగా రెండు రైళ్లు ఒకే ట్రాక్పైకి రావడంతో ఎన్నో రైళ్లు ప్రమాదాల బారిన పడిన సంఘటనలు ఉన్నాయి. ఇక భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలకు చెక్ పెట్టడంతో పాటు వేగంగా గమ్యస్థానాలకు చేరుకునే విధంగా 2000 కిలోమీటర్ల మేర రైలు మార్గాలలో కవచ్ రైలు మార్గాలను, ప్రవేశ మార్గాలను విడతల వారీగా ప్రవేశపెట్టనుంది కేంద్రం. కవచ్ పనితీరును కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ పరిశీలించారు. మంత్రి స్వయంగా ట్రైన్లో లోకో పైలట్తో కలిసి ఎదురెదురుగా ట్రైన్స్ వస్తున్న సమయంలో రైళ్లు కవచ్ సిస్టమ్ ద్వారా కంట్రోల్ అయ్యే విధానాన్ని పరీక్షించారు. గతంలో టెక్నాలజీ లేకపోవడంతో మానవ తప్పిదాలు, ప్రకృతి విపత్తుల కారణంగా ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరిగిందన్నారు. ఇకపై అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కవచ్ విధానం ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. లోకో పైలట్ అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ విధానం ప్రతి ట్రాక్పై ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. All the transportation systems in the world basically have to find a way to avoid collisions, have to find a way to automatically have a train protection so that the, let's say there is a foggy condition. In case of a fog, it is very difficult for the loco driver to actually see the signal aspect. So as Mr. Prasad, the loco driver, said, the aspect of the signal is now visible on the screen in front of the driver. So that's a huge, huge, huge advantage. And even if the signal is 1 kilometer away, 2 kilometers away, the signal was visible on the screen. We saw it. We have photographs, and Honorable MP, my colleague, he also saw it. I mean, it's a phenomenal improvement in safety. See, there are so many factors that we have to continuously work on. We have to make sure that our passengers are safe. We have to make sure that every technology which is needed has to be developed, deployed on the railway network. That is the target with which we have to work. This is a great contribution to accident prevention. రైల్వే శాఖ కవచ్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. దేశంలో 89% ప్రమాదాలు మానవ తప్పిదంతోనే జరుగుతున్నాయని వెల్లడైంది. దీంతో అలాంటి సమస్యలకు శాశ్వతంగా ఫుల్స్టాప్ పెట్టి కవచ్ విధానం అధికారులు ప్రారంభించారు. యాంటీ పొల్యూషన్ పరికరాలను రైల్వే శాఖ రూపొందించింది. ఈ పరిజ్ఞానాన్ని 2 చోట్ల ఉపయోగించగా విజయవంతమైంది. ఈ వ్యవస్థకు కవచ్ అనే నామకరణం చేసి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ దశలవారీగా నిర్ణయం తీసుకుంది. పెద్దగా భారీ వ్యయంతో కూడిన ప్రాజెక్టు కాకపోవడం వల్ల పనులు వేగంగా విస్తరిస్తాయని అధికారులు చెబుతున్నారు. కవచ్ విధానాన్ని మెట్రో నగరాలను కలుపుతున్న లైన్లలో వీటిని ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా మైక్రో ప్రాసెసర్లు, గ్లోబల్ పొల్యూషన్ సిస్టమ్, యాంటీ పొల్యూషన్ పరికరాలను రైళ్లల్లో ఏర్పాటు చేస్తారు. ట్రాక్పై RFID ట్యాగ్స్ను ఏర్పాటు చేశారు. ప్రతి కిలోమీటర్ వద్ద సిగ్నలింగ్ వ్యవస్థకు ఇది అనుసంధానం చేయబడింది. ఎన్ని ట్రైన్స్ వెళ్లాయి, సమయంతో సహా ఈ సిస్టమ్ రికార్డ్ చేస్తుంది. ఇక ట్రైన్ ఇంజన్కు యాంటీనాలు ఉంటాయి. డ్రైవర్ ఉండే చోట మెకానిక్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అందులో సిగ్నల్స్తో పాటు స్పీడ్కు సంబంధించిన మానిటర్ ఉంటుంది. డైరెక్ట్గా డ్రైవర్ సిగ్నల్స్ను చూడలేకపోయినా లోపల ఉన్న ప్యానెల్లో కిలోమీటర్ ముందుగానే సిగ్నల్ వ్యవస్థను ఇక్కడ చూడవచ్చు. ప్రతి హాఫ్ కిలోమీటర్కు ఓ సిగ్నల్ యాంటీనా ఉంటుంది. ఇస్రో ఉపగ్రహాల నుండి ఈ పరికరాలకు సిగ్నలింగ్ వెళ్తాయి. కవచ్ సిస్టమ్ ట్రైన్ రెడ్ సిగ్నల్ దాటడాన్ని ఆటోమేటిక్గా అదుపు చేసి ఆపేస్తుంది. సిగ్నలింగ్ తాజా పరిస్థితుల్లో విపత్తుల కారణంగా ట్రాక్ సరిగా లేకపోయినా లోకో పైలట్ ఆపరేషన్ కమ్ ఇండికేషన్ ప్యానెల్లో కనిపిస్తుంది. మూల మలుపులో, బ్రిడ్జిల వద్ద డ్రైవర్ వేగాన్ని నియంత్రించకపోయినా ఆటోమేటిక్ బ్రేకింగ్ వ్యవస్థ వేగాన్ని నియంత్రిస్తుంది. ట్రైన్లు లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్దకు రాగానే ఆటోమేటిక్గా హారన్ మోగుతూ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ఎదురెదురుగా రెండు రైళ్లు ఒకే ట్రాక్పైకి అనుకోని ప్రమాద పరిస్థితుల్లో వచ్చినా 380 మీటర్ల దూరంలోనే ఆ ట్రైన్స్ ఆగిపోతాయి. ఇక అత్యవసర పరిస్థితుల్లో రేడియో సిగ్నలింగ్ సిస్టమ్ ద్వారా సమీప రైల్వే స్టేషన్లకు సమాచారం చేరుతుంది. రెండు ట్రైన్లు ఎదురెదురుగా వస్తున్నా సరే ఈ RFID సిగ్నలింగ్ వ్యవస్థ ఏదైతుందో దాన్ని అది వెంటనే అలర్ట్ చేసి కూడా ఎక్కడిది అక్కడ అంటే ఎదురెదురుగా వస్తున్న రెండు ట్రైన్లలో కూడా RFID ఇన్స్టాల్ చేసి కూడా ఉంటే అక్కడే అంటే దాదాపు కొంత దూరంలో కూడా అయిపోతుంది. మనకు స్పష్టంగా కూడా విజువల్స్లో కూడా చూడవచ్చు. మనకు ఉన్నటువంటి ఎదురుగా వస్తున్నటువంటి ఒక ట్రైన్ ఉంది, ఇది RFID అక్కడ ఫిక్సేషన్ ఉంది కాబట్టి అందులో ఇన్స్టాలేషన్ కవచ్ ఉంది. ఆ కవచ్ ఇన్స్టాలేషన్తో కూడా వెంటనే ఇది కూడా కంట్రోల్ రూమ్కు సిగ్నలింగ్ వ్యవస్థను చేరవేసి ఏదైతే ఉన్నో ఎదురెదురుగా వస్తున్నా సరే ట్రైన్లు రోడ్డు ప్రమాదాలు. మరోవైపు ఇంకో ట్రైన్ కూడా మనకు ఈ కవచ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఉన్న మరొక ట్రైన్ కూడా మనకు ఎదురుగానే ఇటువైపు కూడా కనిపిస్తూ ఉంది. ఇందులో కూడా ఏదైతే కవచ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేసి ఉండడం వల్ల కూడా ఈ రెండు ట్రైన్లు కూడా ప్రమాదం కూడా గురికాకుండా ఎక్కడికక్కడే కూడా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో కూడా గతం అంటే రెప్పపాటు దూరంలో జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో ఈ రైల్వే ప్రమాదాలు కూడా నివారించడానికి రైల్వే శాఖ తీసుకొచ్చినటువంటి ఈ కవచ్ ప్రోగ్రామ్ ఈరోజు దక్షిణ మధ్య రైల్వే కేంద్రం సికింద్రాబాద్ జోన్లో కూడా ఈరోజు ఇది ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతూ ఉంది. దీనికి కూడా ఎవరైతే చీఫ్ గెస్ట్గా కూడా రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వచ్చి కూడా దీన్ని కూడా ప్రారంభిస్తున్నారు. ఈ కవచ్ నేపథ్యంలో కూడా మనకు పూర్తిగా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కవచ్ ప్రోగ్రామ్ అనేది కూడా ఏదైతే ఉందో ఈ కవచ్ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అయితే ఇండియన్ రైల్వేస్ ఇది సక్సెస్ అని చెప్పాలి. ఇది సక్సెస్ అయితే చాలా వరకు ప్రమాదాలు నివారించి ప్రాణ నష్టం కానివ్వండి, అది ఏ విధంగానైనా నివారించవచ్చు. సాంకేతిక పరిజ్ఞానంతో ఇటు రెప్పపాటుతో కొంత ప్రమాదాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో దీనివల్ల కూడా నివారించవచ్చు అని చెప్పి రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఇది ఎంతవరకు సక్సెస్ అయితే చూడాలి. కెమెరామ్యాన్ బామ్తో శ్రీధర్, ప్రైమ్ న్యూస్, హైదరాబాద్. దక్షిణ మధ్య రైల్వేలో వికారాబాద్, సనత్ నగర్ మధ్యలో కవచ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వికారాబాద్, బీదర్ సెక్షన్లలో 25 స్టేషన్లను కవర్ చేస్తూ 264 కిలోమీటర్ల వరకు అభివృద్ధి చేశారు. స్టేజ్ 1 పరిధిలో 1200 కిలోమీటర్ల లక్ష్యంగా రూట్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కవచ్ నిర్మాణం పూర్తి చేసేందుకు కేంద్ర రైల్వే పనులు చేపడుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.